हाय गाइस, अजय तिरुपति चैनल के स्वागत। हम नीनू मियाजी ఈ రోజు మనం వచ్చేసి ఒక జర్మన్ షెపర్డ్ పప్పీ తీసుకొని రావడానికి రుద్రుడూరు వెళ్తున్నాం। మా ఇంటి దగ్గర నుంచి కడప నుంచి 55 కిలోమీటర్స్ దగ్గర దగ్గర 60 వరకు రావచ్చు రుద్రుడూరు। ఇక్కడి నుంచి మనం బైక్ లో వెళ్లి అక్కడ బేబీని తీసుకొని మళ్ళా రివర్స్ రావాలి। అండ్ మన బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం। ओके गाइस, स्टार्ट इपड़े प्रद्यूर की मध्य को षापिंग चाला लेट इपड़के अत का काल ओके रही अना चपा चूड़ी अड़क मेन नचिंदे वीडियो पंपचा ना अंत चूडाने कोई नचिंद नीन चला वीडियो चूसा जर्मन शेपर्ड अंत सर्चे मैं कुनाम कदा वीडियो चूसान वालों माटा ओर इलांट ब्रीडे सेम क्वालिटी उड़े 30,000 40,000 ఆ రేంజ్ లో చెప్తున్నారు నాకు నచ్చలే మళ్ళీ అంత పెట్టి మనం చేయడం ఎందుకులే దానికి ఏదో హాఫ్ అమౌంట్ ఇడ పెట్టేసి ఫుడ్ కు పెట్టొచ్చు కదా అనేసి అనుకొని ఇంకా ఇదైతే ఫిక్స్ అయ్యాం చూడాలి క్వాలిటీ అడ్వాన్స్ అయితే పంపించాను బట్ ముందే చెప్పాను నాకు నచ్చకపోతే నాకు అడ్వాన్స్ ఎనికి ఇచ్చాలని ఓకే అన్నాడు ఒకవేళ అక్కడ నాకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు చెప్తాను మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే అతని నంబర్ కూడా నే అడిగి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సారీ नंबर इस्तानु मेरे फोन चेसि कनुक्कोवच्चु डीटेल्स ब्रीड अयिते सूपर उंदी फोटो अंटे आई मीन वीडियो चूसाम काबट्टी ब्रीड अयिते नाकु बागा नच्चिंदी ना चिन्नप्पटि नुंचि अदोक जर्मन शेपर्ड तप्पक वेरेदि नेनु पेंचिंदे लेदु अदोक पिच्चि जर्मन शेपर्ड पिच्चि पेट्रोल ना 500 ఆ సర్లే 500 ना 5000 కొట్టేను దీనికి పవర్ ఆ ఉంటది మైలేజ్ పెరుగుతది అంటారు అంటే స్కాన్ ది ఫోన్పే వేరేదన్నరా ఏ నెంబర్ ఫోన్పే వేళ్ళ నా నెంబర్ కాదు స్కానర్ ఉంది కదా ఏ లక్కతావా చూడు ఏం ఒల్లుపురు చూడు నీకు స్కాన్ చేయడానికి కూడా నన్ను ముందర పోమంటాను యాక్చువల్లీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా జమాలన్న కూడా ఆ పిల్లి తీసుకున్నాడు వైట్ పిల్లి పర్షియన్ క్యాట్ అది హైదరాబాద్లో స్ట్రక్ అయిపోయింది లేకుంటే అది కూడా తీసుకొని రావాల్సింది ఇప్పుడు రిటర్న్లో ప్రొద్దుటూరు నుంచి చూద్దాం అక్కడ ఇంకా ఏమేమి ఉంటాయో ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం వెళ్ళే అతను నాకైతే తెలియని కూడా తెలియదు జస్ట్ వేరే అన్న మాట్లాడిచాడు తెలిసిన అన్న సో తక్కువ అనిపిస్తుంది వెళ్తున్నా బ్రీడ్ బాగుంటే మాత్రం ఉండగే చూద్దాం మామూలుగా అయితే మనము కడప నుంచి కమలాపురం కమలాపురం నుంచి పొద్దుటూరు వెళ్ళాలి బట్ అక్కడ కమలాపురం బ్రిడ్జ్ అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది ఇంకా కన్స్ట్రక్షన్ చేశారో లేదో కూడా తెలియదు సో ఇప్పుడు కొంచెం లాంగ్ అయినా కూడా మైదుకూర్ మైదుకూర్ టు పొద్దుటూరు వెళ్ళాలి ఇక్కడ ఒకటి టోల్ గేట్ ఉంటుంది కడప అవుట్‌స్కర్ట్స్ లో ఇక్కడి నుంచి ఇంకా మనకి ప్రొద్దుటూరు వరకు టోల్ గేట్స్ ఏమీ ఉండవు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రోడ్స్ అయితే సూపర్ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా జర్నీ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ప్రొద్దుటూరు వరకు కూడా రోడ్స్ అనేవి చాలా బాగుంది మీరు అండ్ ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా వినింటారు చెన్నూర్ దమ్ బిర్యానీ అనేసి ఫేమస్ చాలా ఫేమస్ ఈ రూట్లో మనకి చెన్నూర్ దమ్ బిర్యానీ కూడా చూసుకొని పోతాం నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలిగా లేదు పొద్దున్న కూడా టిఫిన్ తినలేదు నాకు ఆ కుక్క పిల్లని చూడాలని చాలా ఆతృతగా ఉన్నది అయితే దాన్ని తాకి తీసుకొని వచ్చినాక అప్పుడు మన చెన్నూర్ దమ్ బిర్యానీ తిన్నాం ఈ అన్న ఎవరో ఎల్బోట్లు వేసుకొని బైక్ దొల్లాడు దొల్లుతున్నాడు కారు ఓ నో ఫోన్ కూడా మాట్లాడుతున్నా లోపల వెరీ గుడ్ నో నీకు ఫైన్ వేస్తారులే పోలీసు వీడియో చూసి ఇదిగోండి ఇదే చెన్నూర్ చెన్నూర్ శివరాం దమ్ బిర్యానీ అంటే పక్క మొత్తం అందరికి ఫేమస్ హైదరాబాద్లో కూడా చూసినట్టు నాకు గుర్తు చెన్నూర్ దమ్ బిర్యానీ ఆ చెన్నూర్ ఇదే ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే శివరాం దమ్ బిర్యానీ మీకు కనబడుతుందో తెలియదు
ఫుల్లుగా మొత్తం ఇంకా సండే అయ్యిందంటే ఫుల్ వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి తినేసిపోతారు ఇక్కడి నుంచి అంత ఫేమస్ మొత్తం ఓకే లొకేషన్ పంపించాడు అయితే చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి డైరెక్షన్స్ 2.9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి ఇది వర్క్ రెడ్డి చెప్పు ఓకే గాయస్ ఆల్మోస్ట్ పొద్దుటూరుకి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి 2.9 కిలోమీటర్స్ ఉంది అతను లొకేషన్ కూడా పంపించాడు వాట్సాప్లో సో ఇంకా అది చూసుకుంటూ వెళ్ళాలి అంతే అడ్రస్ కరెక్ట్ చెప్పేసావు నాయనా నువ్వు అడ్రస్ కరెక్ట్ చెప్పు చూడు ఏంది ఇంత లోపల పెట్ షాప్ ఉండట్లేదే ఇది ఇల్లా కొంప తీసి నువ్వు ఎక్కడో మిస్ అయినావు నాకు తెలిసి ఇంత లోపల పెట్ షాప్ ఉంటుందా ఏమో చూడాలి అది రోడ్డు పైకి రావడానికి ఇన్ని పాటలు పడినావా హో రండి దేవుడు సామె నువ్వు ఓకే గైస్ ఫైనల్గా అయితే ప్రొద్దుటూరు ఎస్వి అక్వేరియం అండ్ పెట్ షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ మనము ఓనర్ సనావులని అడిగి మిగతా విషయాలు అండ్ ఈ పెట్స్ ఏవేవి అమ్ముతారు వాటి ప్రైజెస్ అవన్నీ తెలుసుకున్నాం సనావులా షాప్ ప్రొద్దుటూరులో కొత్తగా ఓపెన్ చేసాము ఎస్వి అక్వేరియంస్ అండ్ పెట్స్ హౌస్ అని చెప్పేసి ఆల్రెడీ మంది పాతగా ఎస్వి కెరల్స్ అని చెప్పేసి డాగ్స్ క్యాట్స్ తర్వాత లవ్ బర్డ్స్ కానివ్వండి ఇవి ఆఫ్రికన్ ప్యారెట్స్ కానివ్వండి ఫిన్చెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి సేల్ చేసేటోళ్ళము ఇప్పుడు ఏంటంటే కొత్తగా అక్వేరియం షాప్ కూడా ఓపెన్ చేసాము అక్వేరియమ్స్ అక్వేరియం యాక్సెసరీస్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి తర్వాత వచ్చేసి అక్వేరియంస్లో కూడా రకరకాల ఫిషెస్ వెరైటీస్ అన్నీ తెచ్చాము ప్రొద్దుటూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త రకాలుగా అన్నీ మంచి క్వాలిటీ ఉన్న ఫిషెస్ బర్డ్స్ కానీ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఈ అడ్రస్ వచ్చేసి మైదిగూర్ రోడ్ వాస్తు కాంప్లెక్స్ ఆపోజిట్లో బ్రాండ్స్ కలెక్షన్ అండ్ బట్టల అంగడి పక్కన ఉంటుంది అప్స్టేర్స్లో నా కాంటాక్ట్ వచ్చేసి 9553127480 నా కాంటాక్ట్ తర్వాత మా ఫ్రెండ్ వీరేంద్ర అని చెప్పి ఉన్నారు ఇతను కూడా దీంట్లో పార్ట్నర్ ఈ షాప్లో ఇతని నంబర్ వచ్చేసి 9705194843 కింద డిస్క్రిప్షన్లో అయితే నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అవి చూసి మీరు ఫోన్ చేసి వాళ్ళని కనుక్కోవచ్చు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేనైతే నా పప్పి వచ్చేసింది చూశాను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఒకసారి అది నేను ఇంతకుముందు జర్మన్ షెఫర్డ్ అయితే చాలా పెంచాను బట్ ఈ క్వాలిటీ అయితే సూపర్ ఇది నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా వాళ్ళ గురించి వాళ్ళని అడిగి ఇంకా ఏవే బ్రీడ్స్ దొరుకుతాయి అవన్నీ కనుక్కున్నాం మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డాగ్స్ దొరుకుతాయి ఇంకా ఎగ్జాటిక్ బర్డ్స్ ఏమైనా కావాలన్నా ఆర్డర్ మీద తెప్పిస్తాము సో మెయిన్ మనం డీల్ చేసేదాన్ని లైనేజ్ డాగ్స్ సో మన దగ్గర దొరికే ప్రతి డాగ్ షో క్వాలిటీ ఉంటుంది మేము పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో పప్పీకి మీరు కేసీఐ పేపర్ కావాలన్నా రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాము సో ఇది వచ్చేసి అన్న నిన్న ఆర్డర్ ఇచ్చాడు సో నిన్న ఈవినింగ్ మనకి అడ్వాన్స్ వేశాడు ఇది జంబో సైజ్
లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ పప్పి షో క్వాలిటీ. సో అన్న కడప నుంచి వచ్చాడు నిన్న ఈవినింగ్. అన్న మీరు మాకు అడ్వాన్స్ ఎప్పుడు వేశారు అన్న? నిన్న ఈవినింగ్ అడ్వాన్స్ వేశాడు. సో పప్పి వచ్చి చూసి క్వాలిటీ మంచిగా ఉంటే తీసుకుంటాను అన్నాడు. సో ఇక్కడ రాగానే ఇంకొక పప్పి కూడా ఆర్డర్ ఇస్తాను, నా ఫ్రెండ్స్కి రెఫర్ ఇస్తానని కూడా చెప్పాడు. సో మన క్వాలిటీ అట్లుంటుంది. సో మీరు క్వాలిటీ వైడ్ నో ప్రాబ్లం, మేమైతే టాప్ క్వాలిటీ పప్పీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకొకటి మీరు డెలివరీ చేయగలుగుతారా ఎక్కడికైనా? ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా హోమ్ డెలివరీ ఉంది మా దగ్గర. సో డెలివరీ ఛార్జెస్ అప్లికబుల్. సో మీ అవైలబిలిటీని బట్టి మేము మీకు డెలివరీ ఇస్తాము. సో మీరు రాకపోయినా పర్లేదు, పప్పి వీడియో పంపిస్తాము చూడండి, నచ్చిందంటే మేము డెలివరీ ఇస్తాం. సో విత్ ఇన్ షార్ట్ టైం. అందరూ అజయ్ తిరుపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో బెల్ ఐకాన్ కొట్టండి. అన్న నుంచి రెఫరెన్స్ వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. సో మా దగ్గర మీరు చూడండి, ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు క్వాలిటీ బట్టి. దీనికన్నా హై క్వాలిటీ ఉంటే ఇంకొక ప్రైస్ ఉండొచ్చు. అలా మీరు వాళ్ళకి ఫోన్ చేశారంటే వాళ్ళు మీకు డీటెయిల్స్ పంపిస్తారు, మీకు నచ్చినట్టయితే వచ్చి తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళే డెలివరీ పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.